ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కలవద్దా, చర్చించుకోవద్దా, రాష్ట్రం గురించి మాట్లాడొద్దా, మాట్లాడొద్దని మీరు అనుకుంటే మేము అదే విషయం పైన ఇవాళ రైతాంగంలో వచ్చినటువంటి అనేక మార్పులు సంస్కరణలు కూడా మనం ఒక్కసారి బేరీస్ వేసుకోవాలండి. రైతులు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలకి నరేంద్ర మోడీ గారు బిల్లు మాధ్యమంగానే కాదు అనేక కార్యక్రమాల మాధ్యమంగా వారు మార్పులు తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది. ఇంతకుముందు రైతు కనుక నష్టపోయినట్లయితే 2-3 సంవత్సరాలు పట్టేది క్రాప్ కట్టింగ్ తీసుకుని బేరీస్ వేసుకుని అప్పుడు వారికి కాంపెన్సేషన్ ఇవ్వడానికి. కానీ ఇవాళ ఫసల్ బీమా యోజన మాధ్యమంగా కేవలం 15-20 రోజుల్లోనే రైతుకి ఊరట అందించేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టారు. మినిమం సపోర్ట్ ప్రైస్కి మనం చట్టబద్ధత కల్పించలేనటువంటి సందర్భంలో ఈనాన్ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి దేశంలో ఎక్కడైనా సరే ఇవాళ ఇక్కడ వర పండించుకున్నటువంటి రైతుకి జమ్మూ కాశ్మీర్లో మెరుగైనటువంటి ధర లభించేటట్లయితే డిజిటల్గా కూడా తన ధాన్యాన్ని అమ్ముకునేటువంటి వెసులుబాటు నరేంద్ర మోడీ గారు కల్పించారు. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా కూడా ఇవాళ నానో ఫర్టిలైజర్స్ తీసుకుని వచ్చి ఇవాళ రైతులకి చాలా వరకు కూడా ఊరట ఫర్టిలైజర్స్ ఊరట కల్పించారు. అదేవిధంగా ఫర్టిలైజర్స్ మీద ఉన్నటువంటి సబ్సిడీ 2.5 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇవన్నీ కూడా రైతుల్ని ఉద్దేశించి రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే. నిజంగా మీరు బేరీస్ వేసుకున్నట్లయితే ఇవాళ సాలీన ప్రతి రైతుకి కూడా 50,000 రూపాయలు రైతుకి లాభం రూపంలో అందుతున్నటువంటి నేపథ్యం. ఇన్పుట్ సబ్సిడీ కింద 6,000 రూపాయలు సంవత్సరంలో 3 పర్యాయాలు 2,000 కూడా నరేంద్ర మోడీ గారు కేవలం ఇక్కడ రాష్ట్రంలో బటన్ ఒత్తితే డబ్బు వెళుతుందో లేదో తెలీదు, మేమైతే డబ్బు పోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందో, కానీ నరేంద్ర మోడీ గారు అక్కడ ఢిల్లీలో బటన్ ఒత్తిన వెంటనే ఇక్కడ రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి. కనుక ఏ విధంగా కూడా రైతాంగాన్ని చిన్నచూపు చూడటం కానీ, అగౌరవపరచడం కానీ, లేదా వారిని విస్మరించడం కానీ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వమే చేసింది. రైతులకి మీరు అయిపోతే నేను మాట్లాడతాను, ఇంకా ఉందా మీరు మాట్లాడేది? రైతులకి అన్ని విధాలా వారికి ఏ విధంగానైనా సరే వారికి ఉన్నటువంటి వారిని రమ్మనండి సార్, వారికి అన్ని విధాలా కూడా రైతులకి హక్కు ఉంది, నిరసన తెలియజేసుకుంటారు. కానీ వాటిని అర్థం చేసుకుని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది, స్పందిస్తుంది కూడా. మా పార్టీ ఏ స్థాయిలో పోటీ చేయమంటే అక్కడ ఆ స్థాయిలో పోటీ చేస్తాను, ఎక్కడ నుండి పోటీ చేయమంటే అక్కడ చేస్తాను. ప్రతి ఒక్కరి వ్యాఖ్యానాల మీద స్పందించవలసినటువంటి అవసరం నాకు లేదు. మీరు అడిగిన ప్రశ్న భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పరిణితి చెందుతుంది అని చెప్పి మీరు అన్నారు. ఒక బలీయమైనటువంటి శక్తిగా మాత్రం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరిణితి చెందబోతుంది. నేను మిమ్మల్ని వేస్తున్నాను, మీకేస్తున్నాను అండి ప్రశ్న. రాష్ట్రంలో విధానాలు ఎవరు చేస్తారండి? ప్రభుత్వం. విధాన లోపాలు కానీ విధానాల్లో అవినీతి జరుగుతుందని భావించిన ఎవరు గాళం విప్పాలి? లేదా ప్రజలు, ప్రతిపక్షం కావచ్చు ప్రజలు కావచ్చు, మేము అదే పాత్ర పోషిస్తున్నాం.
ప్రశ్నించినంత మాత్రం నేను ఇందాక చెప్పాను చూడండి, నిరంకుశ పాలన. ప్రశ్నించిన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్, లేకపోతే ఈ కోవర్ట్లు అనేటువంటి నామకరణం, ఇదే కదా మనం చూస్తున్నాం. అంటే వారు ఎటువంటి అవినీతి చేయలేదా, వారు ఎటువంటి ఫండ్ డైవర్షన్ చేయలేదా? ముందు వాటికి సమాధానం చెప్పమనండి, ఆ తర్వాత వారు ఏమన్నా మాట్లాడచ్చు. ఓకే, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇప్పుడు క్లస్టర్ మీటింగ్కి వస్తున్నారండి. 5 పార్లమెంటుని కలిపి ఒక క్లస్టర్గా మేము పరిగణించడం జరిగింది. ఈ 5 క్లస్టర్లో కూడా 3 ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేస్తారు. 1, బూత్ స్థాయి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఒక మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా పార్లమెంట్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏ రకంగా ఉండాలి అనేది అగ్రనాయకులందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఆ తర్వాత బుద్ధిజీవులు ఎవరు అంటే ఇంటలెక్చువల్స్ అని ఎవరైతే అనుకుంటామో వారితో కూడా మీటింగ్ అవుతుంది. అవి ఎక్కడెక్కడ నిర్వహించాలి, ఏ రకంగా నిర్వహించాలి, ఏ స్థాయిలో నిర్వహించాలి అనేది వాటన్నిటి మీద కూడా ఇవాళ చర్చించుకుని ఒక నిర్ధారణకి రావడానికి ఇవాళ మీటింగ్.